ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునగాక. అనుదినము దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ఆయన చూపెడుతున్న కృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునగాక. దేవుడిచ్చిన ఈ క్షణాన్ని బట్టి, ఈ యొక్క గడియ బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందామండి. ప్రతి ప్రాణి దేవుని స్తుతిస్తుంది, ఈ యొక్క సృష్టిలో ఉన్న సమస్తము దేవుని స్తుతిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఆకాశంలో ఎగిరే పక్షి, ఈ నేల మీద ప్రాకే జీవి ఏదైనా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. ఆకాశం చూస్తే మనము దేవుని యొక్క గొప్పతనాన్ని మనము చూడగలము. కొండలను చూస్తే దేవుని యొక్క గొప్పతనం మనము ఎరగగలము. చెట్లను చూస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని మనము చెప్పగలము. అలాగే మొక్కలను చూస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పగలము. సర్వ సృష్టిలో దేవుని యొక్క గొప్పతనం కనిపిస్తుందండి. సర్వ సృష్టిలో దేవుని యొక్క మహాజ్ఞానం కనిపిస్తుంది. మనము ఏదో ఒక చిన్న ఆవిష్కరణ చేస్తేనే మనం ఎంతో జ్ఞానవంతులుగా మనము ఎంచబడతాం. కానీ దేవుడి యొక్క సృష్టిని ఆవిష్కరించాడండి. దేవుడు నిన్ను నన్ను ఆవిష్కరించాడండి. నీ నా జీవితాన్ని ఆవిష్కరించాడండి. ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఆయన యొక్క సృష్టి మనము. ఈ లోకంలో ఏది చూసినా ఆయన యొక్క సృష్టి. ఆయన లేకుండా ఏ యొక్క ప్రాణి నడవదండి ఈ యొక్క భూమి మీద. ఈ యొక్క సృష్టి సమస్తము దేవుని యొక్క చేతి పనులే. ఆయన నోటి ద్వారా ఈ యొక్క సృష్టిని సమస్తాన్ని శాసించాడు. దేవుని వాక్యము సకల ప్రాణుల గురించి ఏం చెప్తుందో చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 150:6 ఇక్కడ చూసుకున్నట్లయితే, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి, దేవునామానికి స్తోత్రం అండి. సకల ప్రాణులు దేవుణ్ణి స్తుతిస్తాయండి. సకల ప్రాణులు దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు అందుకోసమే సకల ప్రాణులు దేవుడు తయారు చేశాడు. మనము ఈ లోకంలో ఉన్నామంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెప్పి దేవుణ్ణి స్తుతించాలండి. దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచాడంటే ఆయన్ను స్తుతించడానికే, మనము దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రచురం చేయడానికే. ఆకాశంలో ఎగిరే పక్షి దేవుని స్తుతిస్తుంది, భూమి మీద నడిచే ప్రతి జంతువు దేవుని స్తుతిస్తుంది. మనుషులుగా మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా? దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నామా? వీచే గాలి దేవుని స్తుతిస్తుంది. ఆ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి దేవుని స్తుతిస్తుంది. మనము దేవుని స్తుతించాలి. ఆయన చేస్తున్న కార్యాలు బట్టి స్తుతించాలి. ఆయన నిన్న జీవితంలో చేసిన అనేక అద్భుత క్రియలు కార్యాలు బట్టి దేవుని స్తుతించాలి. మనము ఆయన సన్నిధిలో సంతోషించాలి, ఆయన సన్నిధిలో ఆనందించాలి. దేవుణ్ణి స్తుతించినప్పుడే ఆయన యొక్క ప్రసన్నతను మనం పొందుకుంటాం. ఆకాశంలో ఎగిరి పక్షి చూడండి, దానిలో దానికి ఏ చింత ఉండదు. మనం తెల్లవారిని చూసుకున్నట్లయితే పక్షులు అరుస్తాయి. దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ఉదయమే లేచి ఆ పక్షి ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే మనము తెల్లవారినే లేచి దేవుని సన్నిధిని వెతుకుతున్నామా? తెల్లవారినే దేవుని సన్నిధిలో మనము దేవుని స్తుతిస్తున్నామా? దేవుడు బ్రతికించాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అందుకోసం దేవుణ్ణి స్తుతించాలి. ప్రకృతి దేవుణ్ణి గణపరుస్తుంది, మనం దేవుణ్ణి గణపరచాలి. మనల్ని ముఖ్యంగా దేవుడు చేసిన దేవుని స్తుతించడానికి, దేవుళ్ళు ఆనందించడానికి. కాబట్టి ఈ వాక్యము మన జీవితంలో ఫలించలాగిన మనం ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. ఇదిగో మీరు మాట్లాడిన రీతిని బట్టి మీకే వందనాలు, మీకే స్తోత్రులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ తండ్రి పరిశుద్ధుడా. ఇదిగో యేసయ్య దేవ తండ్రి, మాకు అయా సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు అయా. నీ సన్నిధిలో దేవ తండ్రి మమ్మల్ని బ్రతికినిస్తున్నారంటే అయా, మీ యొక్క ఈ లోకంలో మేము బ్రతుకుతున్నామంటే కేవలము మీ యొక్క దేవ తండ్రి పరిశుద్ధుడా మాటను బట్టే. దేవ మీ గొప్పతనం మేము ఎరగలేము దేవ తండ్రి. అయ్యా సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా మేము ప్రాణంతో ఉన్నాము కాబట్టి దేవ తండ్రి మిమ్మల్ని స్తుతించడం మాకు నేర్పించండి, మిమ్మల్ని గణపరచడం మాకు నేర్పించండి. అయ్యా వేకునే అయ్యా లేచి నిన్ను స్తుతించడం మాకు నేర్పించండి. అయ్యా వేకునే లేచి నీలో ఆనందించడం మాకు నేర్పించండి. నీలో ఉన్న గొప్పతనాన్ని దేవ తండ్రి ఇతరులకు ప్రచురపరచడం మాకు నేర్పించండి. ఇదిగో యొక్క ప్రార్థన పాదాల చెంత చేర్చుకోండి. ఇదిగో మాకు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకే వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాదాల చెంత చేర్చుకుంటారని యేసు ప్రియ పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.